దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము, ఇంకా పైన ఈ సాధనలతో కాదు, మనం ఆచరణలో పెట్టాలి. ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ, వి హావ్ బీన్ డూయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధన ఫర్ ఎ లాంగ్ టైం. ఏది చెప్తున్నామో, ఏది తలస్తున్నామో, ఏది మనం చేస్తున్నామో, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం నిరూపించాలి. ఎనఫ్ ఆఫ్ ఆల్ సాధనాస్ హు షుడ్ ప్రాక్టీస్ నౌ, హు షుడ్ ప్రూవ్ ద యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇన్ అవర్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. అది అప్పుడు నీవు మానవుడిగా రూపొందుతావు. Then only you can really become a proper man, and it is in this context it is said. ఈ మూడింటి యొక్క ఏకత్వమే గని కాకపోతే మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం, నీవు దురాత్ముడిగా మారిపోతావు. If you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma. అందుకోసమే heart, head, hand, ఇది 3 HV. ఈ మూడింటి ఎందుకు కూడా మనము సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి. ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు అవర్ హార్ట్, అవర్ హెడ్ అండ్ అవర్ హ్యాండ్, వి షుడ్ ప్రూవ్ అవర్ సెల్వ్స్ యాజ్ ఎ మోడల్, యాజ్ ఎ నైట్. కనుకని ఈనాడు ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి. టుడే అవర్ ఆల్ అవర్ స్పిరిచువాలిటీ ఈస్ బికమింగ్ ఓన్లీ ఎ బిగ్ షో. కావలసినన్ని ఉపన్యాసాలు చెప్తున్నాము. We are delivering very big speeches. కావలసినన్ని సేవలు చేస్తున్నాము. We are also undertaking భజనలు జరుపుతున్నాము. We are also doing భజన్. ఇంకా అనేక విధమైనటువంటి సాధనలు చేస్తున్నాము. And many many more things. ఎన్ని చేసి ప్రయోజనం ఏంటి మూడింటి యొక్క ఏకత్వం కాక? Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things in any way? ఈ సత్వ రజో తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి. We should experience the unity of సత్వ రజో తమో గుణ. మనకు ఆనందము. Then only we are full of అప్పుడే ఆత్మ సందర్శనం. Then only we can get the vision of ఆత్మ. ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు. ఆత్మ cannot be found in a different place. ఈ ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటుకు కదిలేటువంటిది కాదు. ఆత్మ ఇస్ నాట్ వన్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దైవం ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు. We should not consider God comes from one place to another place. సర్వత్రా ఉన్నటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంటుండాలి? When God is a all pervasive, where is the need for him to travel? రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం. Divine power is one which does not have comings and goings. కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం. When we practice things properly, we become entitled for experiencing the bliss. ఐక్యమత్యం కావాలి. There is need for unity. ఏకత్వంలో మన ఆనందం ఇవిని ఉంటుండాలి. The entire bliss lies in unity. ఐక్యమత్యమే సుఖము అందరి క్షేమంబు. ఎంత కార్యమైన నెగ్గవచ్చు చిన్న చీమలు చేరి సర్పంబునను బట్టి చంపు చుండుట లేదా జగతి యందు. ఐకమత్యమే సుఖము అందరి క్షేమంబు. ఎంత కార్యమైన నెగ్గవచ్చు చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపు చుండుట లేదా జగతి యందు. ఐకమత్యం, అందరూ ఒక్కటిగా చేరిందటంటే ఎంత సుఖం. నా వెనక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది. యూనిటీ ఈజ్ జాయ్, డిలైట్ అండ్ హ్యాపీనెస్. Unity brings about the welfare of all people. With unity, any stupendous task and Himalayan, Herculean task could be accomplished. Andaru aikamatyanga panchesi entati karyanaina manam sadhinchavachchu. With unity, any stupendous task could be accomplished. Chinna chinna cheemalanni cheri pedda sarpanni kuda champestundedi manam chestunnam. We can see even small ants by coming together can kill even a big snake. కనుక మానవత్వం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో? ఇఫ్ దేర్ ఇస్ యూనిటీ అమంగ్ హ్యూమానిటీ, ఇస్ దేర్ ఎనీ వర్క్ విచ్ కెన్ బి అకాంప్లిష్డ్ అట్ ఆల్? ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది? వెన్ కెన్ వి గెట్ దట్ యూనిటీ? మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది. ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ వి కెన్ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ. ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబింప చేసుకుంటాం. ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్
ది డివినిటీ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ హార్ట్. కనుక యూనిటీ, యూనిటీ నుండి ప్యూరిటీ, ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు మనం అనుభూతి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకొని అల్లాడుతున్నాము, వీడు నావాడు వాడు నా, ఇదే మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చభావాన్ని దూరం చేసి యూనిటీ. మనం అందరూ ఒక దైవం బిడ్డలము, మన అందరి ఎందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి మతము కులము భేదము వర్ణములు అనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముల వలె ఒక ఆత్మస్వరూపుల వలె మెలిగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది. యూనిటీ లీడ్స్ టు ప్యూరిటీ, ప్యూరిటీ లీడ్స్ టు డివినిటీ. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ వి ఓన్లీ గెట్ డివైడెడ్ అండ్ బేస్ ఆల్ అవర్ థింగ్స్ ఆన్ కమ్యూనిటీ అండ్ డిఫరెన్సెస్, హౌ కెన్ వి హ్యావ్ prosperity or joy? Only when we have this unity, purity and divinity, the entire nation would be happy, prosperous, and everyone would have welfare and progress. ఈ సంకుచితమైనటువంటి భావాలను మనం నెట్టివేయాలి. Give up this kind of narrow mindedness and narrow qualities. అందరిని ప్రేమిస్తూ ప్రేమిస్తూ పోవాలి. Develop the kind of love towards all people. అంటే ఏమి, ఏదో వికారమైనటువంటి ప్రేమలో పోయి మరి ప్రమాదాలు తెచ్చుకోకూడదు. It is not that kind of అనగా ద్వేషము లేకుండా చూసుకోవాలి. అద్వేష్ట సర్వభూతానాం, దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎనిమిటీ. ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. వి షుడ్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనిమిటీ అండ్ వికెడ్నెస్. అప్పుడే మన యొక్క జీవితము, మన యొక్క దైవత్వము, దివ్యత్వము ఏకత్వంగా మారిపోయి ఆనందాన్ని అభివృద్ధి చేకూరుస్తుంది. దెన్ ఓన్లీ అవర్ లైఫ్స్ బికమ్ సాంక్టిఫైడ్ డివైన్ అండ్ వి ఎంజాయ్ యూనిటీ అండ్ బ్లిస్.